ప్రైజ్ ద లార్డ్. యోధా గోత్రపు కొదమసింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఖచ్చితంగా ఈరోజు మీరు దేవుని కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. నేను వీక్షిస్తున్న వారి మనోనేత్రాలు తెరవ చేయండి. ఈరోజు వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం దేవుడు ఇచ్చే సమృద్ధి అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మనం 100% మన పిల్లలకు సమస్తం సమకూర్చుతాం, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, వారి భవిష్యత్తు ఎలా ఉండాలని చెప్పి కలలు కంటాం, వారికి ప్రాపర్టీస్, ఇన్హెరిటెన్స్ సమస్తము సమకూరుస్తాం. మరి పరలోకం ముందున్న మన తండ్రి ఎంత గొప్పగా మనకి సమకూరుస్తారో తెలుసా? మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 7:7-11. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనము మన పిల్లలకు మంచి ఈవులను ఇస్తాం, అంతా మంచిగా సమకూరుస్తాం. వాళ్ళు రొట్టెను అడిగితే రాతినివ్వము, చేపను అడిగితే పామునివ్వము. మరి మన పరలోకముందున్న తండ్రి చూడండి ఎంత చక్కగా రాయబడిందో, తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఖచ్చితంగా 100% మనం మన పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నామో అంతకంటే గొప్పగా దేవుడు మనల్ని చూసుకుంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మీ అందరికీ తప్పిపోయిన కుమారుడు కథ గురించి తెలుసు. ఒక ధనవంతునికి 2 పిల్లలు ఉన్నారు. చిన్న కుమారుడు ఆస్తిలో తన వాటా తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన తన ఆస్తిని అంతా పాడు చేస్తాడు. ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఆ దేశంలో కరువు వస్తుంది. తనకు తినటానికి తిండి లేని పరిస్థితుల్లో పందులు మేపటానికి చేరుతాడు. పందులు తినే పొట్టెత్తుని తన కడుపు నింపుకుందాం అనుకున్నప్పుడు అది కూడా తనకి దొరకదు. అప్పుడు ఆయనకి బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకుంటాడు, ఆయన తండ్రి ఇంట పని చేసేవాళ్ళు మంచి ఆహారం తీసుకుంటున్నారు, కనీసం పనివాడిగా ఉందామని చెప్పి వెనక్కి తిరిగి వెళ్తాడు. ఆ వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి ఏం చేశాడు? యేసు ప్రభు ఈ ఉపమానం మనకి ఎందుకు చెప్పారో తెలుసా? దేవుని యొక్క గొప్పతనము, దేవుడు మనకేం చేద్దాం అనుకుంటున్నాడు, అసలు దేవుడు ఎవరు యేసు ప్రభు బయలుపరిచాడు. అన్నీ కోల్పోయి వెనక్కి తిరిగి వచ్చిన ఆ కుమారుణ్ణి తండ్రి ఏం చేశాడు? సమస్తము మళ్ళా తిరిగిచ్చేశాడు. కుమారుడిగా చేసుకున్నాడు, గొప్ప విందు చేస్తాడు, ఆయనకు అధికారం ఇచ్చాడు. చూసారా, బైబిల్లో రాయబడింది ఎవరైనా సరే ఈ లోకంలో ఉండి వెనక్కి తిరిగి తండ్రి దగ్గరకు వస్తే పరలోకంలో గొప్ప విందు జరుగుతుందంట. అంటే మనం దేవుని దగ్గరకు వస్తే కోల్పోయిన సమస్తము దేవుడు తిరిగిద్దాం అనుకుంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలించాలి. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే లోకంలో అనేకమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. మీరు లోకంలో అనేకమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటే అబద్ధాలు మీరు నమ్మేస్తున్నారు మీకు తెలియకుండా. అపవాది అబద్ధానికి జనకుడు. లోక జ్ఞానం ద్వారా మనం అబద్ధాలు నమ్మేటట్టు చేస్తాడు. దేవుడు ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఇవన్నీ చాలామందికి తెలియట్లా, ఈవెన్ క్రైస్తవులకు కూడా తెలియట్లా, అసలు ఆ నమ్మకం వాళ్ళకి లేదు. మనం దేవుని గొప్పతనం తెలుసుకోవాలి, దేవుని ప్రేమ తెలుసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు స్టోరీ మీరు చదవండి. దేవుడు మన కోసమే చెప్పాడు. మనం ఈ లోకంలో అనేక సమస్యల్లో, అనేక ఇబ్బందుల్లో, అపవాది చేత పీడించబడి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మనల్ని అపవాది బంధకాల నుంచి విడిపించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని మారుద్దాం అనుకుంటున్నాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేయను. మనం యథార్థంగా దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనల్ని తోసివేయడు. తప్పిపోయిన కుమారుడు కథలో తనే తప్పు చేశాడు, తనే అన్నీ పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు అయితే ఇలా చేస్తే ఇక మీకు మాకు సంబంధం లేదు, నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసాం, మొత్తం పాడు చేసావు, నీ తిప్పలను ఉప్పాడు అంటారు. కానీ మనకంటే పరలోకమందున్న తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఈ తప్పిపోయిన కుమారుడు తనే అన్నీ నాశనం చేసినా, తన జీవితం ఎందుకు పనికిరాని స్థితికి వచ్చేసినా, తనకి ఏ ఆధారం లేకపోయినా
వెనక్కి తిరిగి వచ్చినప్పుడు కోల్పోయిన దానికంటే మరలా గొప్ప జీవితం ఇచ్చాడు. అది పరలోకమందున తండ్రి చేసే పని. దేవుడిచ్చే సమకూర్పు, దేవుడిచ్చే సమృద్ధి అంత గొప్పగా ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చేవారు దేవుడు ఉన్నాడని, తను వెదుకువారికి ఫలము దయచేయగలవాడని నమ్మవలను కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి. విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చినట్లయితే గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. రోమీలకు రాసిన పత్రిక 8:31-32 ఇట్లుండగా ఏముందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? అసలు ఒక్కసారి ఆలోచించారా? మన కోసం తన సొంత కుమారుణ్ణి యేసు ప్రభువుని ఇవ్వటానికి వెనుతీయక ఆయన మన కోసం ఇచ్చేశాడు. యేసు ప్రభు ఈ లోకంలో మన కోసం వచ్చి యవ్వన దశలో తన రక్తాన్ని చిందించి నేల మట్టుకు తగ్గించుకుని అవమానాన్ని భరించి మరణించి తిరిగి లేచాడు. మన కోసం తన కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు మిగతావి మనకి ఇవ్వడా? దేవుడు మనల్ని ఆశీర్వదించాడా? దేవుడు మనల్ని బంధకాల నుంచి విడిపించాడా? దేవుడు మనల్ని స్వస్థపరచాడా? ఒక్కసారి ఆలోచించండి, అసలు మీరు ఏం నమ్ముతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? బైబిల్లో ఇలా రాయబడి ఉంటుంది, యేసు ప్రభు తను నమ్మిన యూదులతో అంటారు, మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు మన ఆత్మీయనేత్రలు తెరువ చేస్తాడు. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనం ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. నేను యేసు నామంలో మీకు సత్యాన్ని ప్రకటిస్తున్నాను, యేసు నామంలో ఆత్మీయనేత్రాలు తెరవబడునుగాక. ఈరోజు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. రోమీలకు రాసిన పత్రిక 4:17 మనం చూసినట్లయితే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు ఎవరంట? ఆయన మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఆ దేవుని ఎదుట అబ్రహాము మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. మనందరం విశ్వాసులం, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అసలు ఏం జరుగుంటుంది? మీరు 19వ వచనం చూసినట్లయితే, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, 21వ వచనం, దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే అప్పటికి దాదాపు అతనికి 100 సంవత్సరాలు వచ్చినాయి. తను ఇలా చూసుకున్నాడు, తన శరీరము మృతతుల్యం అయిపోయింది, శారా గర్భము కూడా మృతతుల్యం అయిపోయింది, పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు చూడండి, విశ్వాసానికి ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. విశ్వసించటానికి అవకాశం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆయన అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. తనకి దాదాపు 100 సంవత్సరాలు, తన శరీరం మృతతుల్యం అయిపోయింది, శారా గర్భం కూడా మృతతుల్యం అయిపోయింది, అసలు ఎటువంటి ఛాన్సు లేదు. కానీ దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దేవుణ్ణి మహిమపరిచాడు, అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఘనపరిచాడు. వాగ్దానము చేసిన వాడు నెరవేర్చడానికి సమర్థుడు. దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు, ఆకాశ నక్షత్రాలను నువ్వు లెక్కించగలవా, అంతమంది సంతానాన్ని నీకు ఇస్తాను. ఇసుక రేణువులను నువ్వు లెక్కించగలవా, అంతమంది సంతానాన్ని నీకు ఇస్తాను. తీరా చూస్తే తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అబ్రహాము నమ్మాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. ఇక్కడ ఒక మర్మం ఉంది, వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. దేవుని దగ్గర ఆ సామర్థ్యం ఉంది. దేవుణ్ణి మహిమపరిచి, దేవుణ్ణి గణపరిచి, విశ్వసించి వాళ్ళు బలాన్ని పొందుకున్నారు. మృతతుల్యమైపోయిన గర్భం మళ్ళా జీవాన్ని పొందుకుంది. దేవుడు వాళ్ళ ద్వారా వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి, మీ పరిస్థితుల్లో, మీ ఇబ్బందుల్లో, మీ ఆర్థిక సమస్యల్లో అవి మారుతాయని మీరు అనుకుంటున్నారా? మీ బలహీనతలు పోతాయని మీరు అనుకుంటున్నారా? మీరు బంధకాల నుంచి విడుదల పొందుతారనుకుంటున్నారా?
నేను ఒక్క విషయం చెప్తాను చూడండి, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానము చేసినవాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. దేవుడు సమర్థుడు. ఆయన మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడు. అబ్రహాముకు అసలు సంతానం వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, ఆకాశ నక్షత్రాలంతగా సంతానాన్ని నేను నీకు ఇస్తాను. అబ్రహాము నమ్మాడు, దేవుణ్ణి స్తుతించాడు. ఇక్కడ వాగ్దానము చేసిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని నమ్మాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నీ ఆత్మీయనేత్రాలు తెరవబడి దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, దేవుడు నన్ను బంధకాల నుంచి విడిపిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్ను నమ్మితే, వాగ్దానము చేసిన దేవుడు సమర్థుడు అని నువ్వు విశ్వసిస్తే, నువ్వు దేవుణ్ణి ఘనపరిస్తే, నీ జీవితంలో ఉన్న అన్ని బంధకాలు తెగిపోతాయి, అన్ని కట్లు తెగిపోతాయి. లాజరు సమాధిలో ఉన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, లాజరు బయటకు రానంగానే ఆయన బయటకు వచ్చేస్తాడు. నువ్వు నీ బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు, దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. మనం బైబిల్లో గమనించినట్లయితే దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు, దేవుడిచ్చే సమృద్ధి ఎలా ఉంటుందో మీకు ఒక వాక్యం ద్వారా చూపిస్తాను. మీరు సంఖ్యాకాండము 11:4-6 చదువుకుందాం. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచక ఇజ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలలను నడిపించాడు. దేవుడు వారి పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. వాళ్ళని పాలుతెలను ప్రవహించే దేశానికి తీసుకెళ్దామని చెప్పి దేవుడు అనుకుంటున్నాడు. అలా అనుకుంటున్న దేవుడు వాళ్ళ మైండ్ సెట్ మారుద్దామని దేవునికి ఒక ఉద్దేశం ఉంది. వాళ్ళ మైండ్ సెట్ అంటే, అప్పటి వరకు ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉంటూ ఫరో మీద ఆధారపడ్డారు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, వాళ్ళు ఫరో మీద కాకుండా, లేకపోతే లోకంలో ఉన్న వాటి మీద కాకుండా తన మీద ఆధారపడాలి. చూడండి ఒకసారి, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు దేవుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వాళ్ళకి తోడై ఉన్నాడు. మారా జనాల్ని మధుర జలంగా మార్చాడు, బండ నుంచి నీళ్ళిచ్చాడు, పరలోకం నుంచి మన్నా కురిపించాడు. ఇన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుడు మనకి సమకూరుస్తాడు. ఇక్కడ ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? 30 లక్షల మంది ఉన్నారు. అరణ్యంలో వెళ్తున్నారు. ఒకసారి ఆ నెంబర్ చూడండి. వాళ్ళకేం లేదు. వాళ్ళకేమి లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఎడారిలో రాతి నుంచి, బండ నుంచి నీళ్ళిచ్చాడు. దేవుడు వాడికి తోడుగా ఉన్నాడు. వాళ్ళు దేవుని మీద ఆధారపడాలి, వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి అని చెప్పి దేవుడు అనుకుంటున్నారు. వీళ్ళేమంటున్నారు? మాకు మాంసం లేదు. ఐగుప్తులంట వాళ్ళు చేపలు, కీరకాయలు, దోసకాయలు అవన్నీ తిన్నారంట, ఎక్కడేంటి మా పరిస్థితి ఎలా అయిపోయింది అంటారు. దానికి దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. సంఖ్యాకాండం 11:18 నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మను మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రముల్లో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటిరి? దేవుడు రిప్లై చూడండి ఎలా ఉందో. దేవుడు మోషేతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ చెప్పు, మాంసం కావాలని చెప్పి ఏడ్చారు కదా, నేను ఇస్తాను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 4 రోజులు వాళ్ళకి మాంసం ఇస్తాను. వాళ్ళకు వెగుటు పుట్టే వరకు మాంసం ఇస్తానని దేవుడు అంటాడు. ఆ మాట వినేసరికి మోషేకి డౌట్ వస్తుంది. మోషే ఏమంటాడంటే, అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 600,000 పాదచారులు, తినుటకు వారికి మాంసం ఇచ్చదని చెప్పితివి, వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము సమకూర్చవలెనా అనెను. ఇక్కడ చూడండి, మోషే దేవుని మాట విని తన
చేతిలో ఉన్న కర్రను చాపగా ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది. అంత గొప్ప విశ్వాసం అన్న మోషేకి డౌట్ వస్తుంది. ఎందుకో తెలుసా, 600,000 పాదచారులు ఇజ్రాయేల్ సైన్యం 600,000 పైన ఉంది. మరి వాళ్ళ భార్యలు పిల్లలు ఇవన్నీ అప్రాక్సిమేట్గా చూసుకుంటే 30,00,000 మంది ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు. మోషే ఏమంటాడంటే, దేవా నువ్వు 4 రోజులు వాళ్ళకి మాంసం ఇచ్చేస్తానని చెప్పావు, సముద్రపు చేపలన్నీ తీసుకొస్తే వాళ్ళకి సరిపోతాయా? మోషేకే డౌట్ వచ్చేసింది. ఆ డౌట్ వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే 23వ వచనం, అందుకు యెహోవా మోషేతో ఇట్ల నేను, యెహోవా బాహుబలమేమైనా తక్కువైనా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు మోషేకి రిప్లై ఇస్తాడు, యెహోవా బాహుబలమేమైనా తక్కువైనా. మనం మాట్లాడుకునే అంశం దేవుడిచ్చే సమృద్ధి. మీరు ఒక్కసారి ఆలోచించండి, 40 సంవత్సరాలు 100,000 మందిని దేవుడు అరణ్యంలో నడిపించారు, వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, వారికి కాపుదల ఉంది, మనం ఇళ్లలో చక్కగా ఉంటాం. ఎడారి చూసారు ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత ఎండేస్తుందో తెలుసా? పగలు మేఘస్తంభముగా దేవుని యొక్క మహిమ వాళ్ళని ఆవరించి ఉంది, దేవుడు ఉన్నాడు. రాత్రి వాళ్ళకి వెలుతురేది, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు ఉన్నాడు. బండ నుంచి నీళ్ళిచ్చాడు, పరలోకం నుంచి మన్నా కురిపించాడు, దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. అదంతా బైబిల్లో ఉంది. ఎందుకుందో తెలుసా, మనల్ని అవిశ్వాసంలో ఉండకుండా మన అవిశ్వాసాన్ని తొలగించి మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. చాలామందికి ఎంత విశ్వాసమో తెలుసా, దేవుడు మనకి సమకూర్చడా, దేవుడు మనకి ఇవ్వడా? మన పిల్లలకి 100%కి 100% మనం అంత మంచిగా చూసుకుంటామే, వాళ్ళ గురించి కలలు కంటామే. మరి ఈ సమస్త సృష్టిని సృజించిన దేవుడు తన పిల్లల గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తాడు? ఆయన తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపాడు కదా, అసలు తన కుమారుణ్ణి పంపడానికి ఆయన వెనుకడుగు వేయలేదు. తన కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు ఇవి మనకి ఇవ్వడా? అసలు మనల్ని ఆశీర్వదించడం దేవునికి ఒక పనే కాదు. నమ్మట్లా, నమ్ముతున్నావు అనుకుంటున్నారు, నమ్మట్లా. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. ఇక్కడ ఏమవుతుందో చూడండి, మోషేకి డౌట్ వచ్చేసింది, అంతమందికి ఆహారం ఎలా పెట్టాలి? అప్పుడు ఏమైందంటే 31వ వచనం నుంచి, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ పక్కను ఆ పక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మొరల ఎత్తున వాటిని పడజేశాను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండరి. యెహోవా సన్నిధి నుండి గాలి బయలుదేరి సముద్రములో నుండి పూరేళ్ళు, ఆ వాళ్ళున్న పాళెముకు, ఒక మనిషి ఒక రోజు ఎంత దూరం నడుస్తాడో, దాదాపు ఒక 20-30 కిలోమీటర్లు అనుకోండి. పాళెము నుంచి చుట్టుపక్కల 20-30 కిలోమీటర్ల వరకు 3 ఎత్తులో ఆ పూరేళ్ళు పడిపోయినాయి. వీళ్ళు కూర్చుకోవడానికి 2 రోజులు పట్టింది. దేవుడిచ్చే సమృద్ధి అంత గొప్పగా ఉంటుంది. మోషేకే డౌట్ వచ్చేసింది. దేవుడు చెప్తాడు, యెహోవా బాహుబలమేమైనా తక్కువైనా. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, దేవుడు దేశాలను ఆశీర్వదిస్తాడు, ఖండాలను ఆశీర్వదిస్తాడు. నిన్ను నన్ను ఆశీర్వదించడం దేవునికి పెద్ద పనే కాదు. నువ్వు నమ్ముతున్నావా? దేవుడు అంటే విశ్వాసం ఉందా? నువ్వు నమ్మితే నువ్వు దేవుని మాట వింటావు, నమ్మితే దేవుడు చెప్పింది చేస్తావు. అప్పుడు నీ జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది, నువ్వు బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు. దేవుడిచ్చే సమృద్ధి అంత గొప్పగా ఉంటుంది. అసలు ఇంతకీ ఈ సమృద్ధి అసలు మనం ఎలా కోల్పోయాం, దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను వినండి. దేవుడు ఆదాము అవను సృజించినప్పుడు ఏదేను వనంలో సమస్తము ఉంది. ఆదాము అవ్వకు ఏ కొరత లేదు, ఏ వ్యాధి లేదు, వాళ్ళకి ఏ బాధ లేదు, ఏ శాపము లేదు. దేవుడు వాళ్ళతో పాటు ఉండేవాడు, వాళ్ళకి సమృద్ధి ఉంది. దేవుడు సృష్టించిన సమస్తాన్ని వాళ్ళు ఏలి పరిపాలించాలి, సమస్తము వాళ్ళకు అందుబాటులో ఉంది. అది ఎక్కడ పోయిందంటే, దేవుడు చేయొద్దన్న పని వాళ్ళు చేశారు, చేసేసరికి దేవుడిచ్చిన సమస్తాన్ని కోల్పోయారు. మీకు ఆ వాక్యం నేను చదివినిపిస్తాను చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటేవి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములను నీవు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. చూసారా,
ఎక్కడి నుంచి వచ్చింది శాపం ఇప్పుడు కూడా ఈ లోకంలో పనిచేస్తూనే ఉంది. ఎప్పుడైతే వాళ్ళు మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో ఏదైనా మన నుంచి దేవుడు వాళ్ళని బయటకు గెంటేశాడు. ఆదాము నిమిత్తము ఈ నేల శపించబడింది, చాలా స్పష్టంగా రాయబడింది. మీరు ఆదికాండం 3:17-18 ధ్యానించండి. అప్పటి వరకు ప్రయాస లేదు, అప్పటి వరకు శాపం లేదు, అప్పటి వరకు దుఃఖం లేదు, అప్పటి వరకు వాళ్ళ జీవితంలో మరణం లేదు, మొత్తం వచ్చేసినాయి. ఏదైనా మనం చూడండి ఎంత గొప్పగా ఉందో, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, నిత్య జీవం అందుబాటులో ఉంది, సమృద్ధి ఉంది, అసలు ఎంత గొప్ప జీవితం. ఎప్పుడైతే అపవాది మాయలో పడిపోయారో సమస్తాన్ని కోల్పోయారు. అపవాది అబద్ధానికి జనకుడు, అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేస్తూ ఉంటాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అపవాది అదే పని చేస్తున్నాడు. పరలోకం చూడండి, పరలోకంలో ఎగ్జాక్ట్గా ఏదైనా మనంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మరణం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, దేవునితో సహవాసం కలిగి ఉంటాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆదాము అవ్వ ఏదేని వనంలో ఏమైతే కోల్పోయారో అవన్నీ తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దానికోసం వెల చెల్లించాడు. ఆయన మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములు సిలువ మీద వేసి మన స్థానంలో ఆయన మరణించి అపవాదిని జయించి తిరిగి లేచాడు. యేసు ప్రభు చేసిన ఆ కార్యము ద్వారా ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో సమస్తాన్ని మనం తిరిగి పొందుకుంటాం. ఇక్కడ జనాలకున్న ప్రాబ్లం ఏంటంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోవచ్చున్నారు. చాలామందికి ఇంత లోతుగా దేవుని వాక్యం తెలియదు. వాళ్ళకి లోకం విషయాలే తెలుసు. లోకం విషయాలు వింటూ, లోకం విషయాలు తెలుసుకుంటూ అపవాది చెప్పిన అబద్ధాలు బాగా నమ్మేశారు. నమ్మేసి నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఎట్లా గొట్ల నేను కష్టపడాలి, ఎట్లా గొట్ల ఇబ్బందులు పడాలి, ఇవన్నీ నమ్మేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి చర్చకు వస్తారు. చర్చకు వచ్చి దేవా నాకు ఇవ్వా, ఒకవేళ ఇస్తాడేమో అన్న ఆశతో వస్తారు. ఒకవేళ ఇస్తాడేమో ఏంటి, అసలు దాన్ని విశ్వాసం అంటావా? బైబుల్ ఏముందో తెలుసా? సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురు సముద్ర తరంగమును పోలి ఉండును. అతడు అన్ని విషయాల్లో దిమనస్కుడు గనుక దేవుని యొద్ద నుంచి అతనికి ఏమీ దొరకదు. సందేహంతో జీవించే వాళ్ళకి దేవుని దగ్గర నుంచి ఏం దొరకదు, అసలు వాళ్ళ దగ్గర విశ్వాసమే లేదు. అబ్రహాం చూశారు, ఎలా నమ్మారు? తన శరీరాన్ని చూసుకున్నాడు, 100 సంవత్సరాలు తన శరీరం మృతతుల్యమైపోయింది. శారాను చూశాడు, శారా గర్భం కూడా మృతతుల్యమైపోయింది. ఏం అసలు అవకాశమే లేదు. కానీ అబ్రహాం ఏం చేశాడంటే దేవుణ్ణి మహిమపరిచాడు. ఎందుకు దేవుణ్ణి మహిమపరిచాడు? ఎందుకు దేవుణ్ణి గణపరిచాడు? వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సర్వశక్తిగల దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నాం. అబ్రహాంతో దేవుడు అంటాడు, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు. నమ్మడానికి రుజువు ఇక్కడ ఉంది. అబ్రహాము దేవుణ్ణి గణపరిచాడు. ఎందుకంటే ఆ వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. అలా నమ్మి వాళ్ళు బలాన్ని పొందుకున్నారు. అలా నమ్మటం వల్ల మృతతుల్యమైపోయిన వాళ్ళ గర్భం జీవాన్ని పొందుకుంది, వాళ్ళు బలాన్ని పొందుకున్నారు. మీకు ఒక విషయం చెప్పన, 100 సంవత్సరాల వయసులో పిల్లలు కనే సామర్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఆ సామర్థ్యం దేవుడిచ్చాడు. మొత్తం వాళ్ళ పరిస్థితి మొత్తం మారిపోయింది. దేవుడు మన పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటాడు. నమ్మితే, నువ్వు దేవుని మాట వింటే దేవుడు మనల్ని బంధకాల నుంచి విడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబడతాడు. మీకు ఇంకో వాక్యం చదివి వినిపిస్తాను చూడండి. యెషయా 61:1-3. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు యెహోవా హితవత్సరము. ఇక్కడ వరకు యేసు ప్రభు చదువుతారు. యేసు ప్రభు ఏం చదువుతారంటే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది గుడ్ న్యూస్ టు ద పూర్, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. ఇది ఎలా వస్తుందో నేను చెప్తాను చూడండి. యెహోవా హితవత్సరము అంటే జూబిలీ ఇయర్. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది, 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది జూబిలీ ఇయర్. ఆ సంవత్సరం ఏమవుతుందో తెలుసా? ప్రతి ఒక్కరూ తమ స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకుంటారు, అప్పులన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, బానిసత్వం నుంచి విడుదల పొందుతారు, దేవుని యొక్క సమృద్ధి వస్తుంది, దేవుని దగ్గర నుంచి విడుదల వస్తుంది. దేవుడు వారిని విశ్రాంతి దినం ఎందుకు ఆచరించమన్నాడో తెలుసా? 6 రోజులు పనిచేస్తారు, 7 రోజు పనిచేయొద్దు, నేను సమకూరుస్తాను మీకు.
వాళ్ళని 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా ఆచరించమన్నాడు. ఎందుకో తెలుసా? 6 సంవత్సరాలు పంట వేయండి, 7వ సంవత్సరం పంట వేయొద్దు, నేను మీకు సమకూరుస్తాను. దేవుడు వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు, నేను కదా మీకు సమృద్ధి ఇచ్చేది, మీరు నా మీద ఆధారపడండి, నేను చెప్పింది వినండి. మనవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆదివారం చర్చకు వస్తే ఏమైపోద్దాం అని చెప్పి మిగతా పనులన్నీ చూసుకుంటారు. వాళ్ళకి దేవుని గొప్పతనం తెలియదు, దేవుడిచ్చే సమృద్ధి తెలియదు. మీరు విశ్వాసంతో అన్ని పనులు వదిలేసి సంఘానికి రండి, దేవుడిచ్చే సమకూర్పు, దేవుడిచ్చే ఆశీర్వాదం మీరు చూస్తారు. దేవుడు కదా మనల్ని ఆశీర్వదించేది. ఇజ్రాయేలీలు మాంసం కావాలి బాబు అని ఏడ్చినప్పుడు దేవుడు అన్నాడు, సరే మీకు మాంసం ఇస్తానని చెప్పలా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 4 రోజులు మీకు మాంసం ఇస్తాను. ఎంతమందికి? దాదాపు 30 లక్షల మందికి. మీకు వెగుటు పుట్టేదాకా ఇస్తానని చెప్పాడు. అది దేవుడు అంటే. దేవుని గురించి కొంచెం గొప్పగా ఆలోచించండి. దేవుడు మనలాంటి మనిషి కాదు. అబద్ధమాటానికి ఆయన నరుడు కాదు, ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, అది దేవుని గొప్పతనం. దేవుని గొప్పతనం తెలుసుకోండి, దేవుడు ఎవరో తెలుసుకోండి, దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడో తెలుసుకోండి. ఈరోజే మీరు బంధకాల నుంచి విడుదల పొందుతారు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీరు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. ఈ కార్యక్రమం చేయమని చెప్పి దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు. మీరు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు. ప్రార్థన చేయబోయే ముందు నేను దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి కొన్ని మాటలు విడుదల చేస్తాను. విశ్వాసంతో ఏకీభవించండి. యేసు నామంలో మీరు విడుదల పొందుదురుగాక, యేసు నామంలో మీరు స్వస్థత పొందుదురుగాక, యేసు నామంలో మీరు ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుదురుగాక, యేసు నామంలో మీకు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. ఇది నేను చెప్తే ఎవరికి అర్థం కాదు. దేవాస్తోత్రం, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయత్రాలు తెరవ చేయండి, వారి అపవాది బంధకాల నుంచి విడుదల దాయిచ్చేయండి. నాయన, మిమ్మల్ని ఎరిగిన వాళ్ళు సమస్యల్లో ఉండటానికి వీల్లేదు, మిమ్మల్ని ఎరిగిన వాళ్ళు ఊబిలో ఉండటానికి వీల్లేదు. మీరు చెప్తున్నారు జిగటు గల ఊబి నుంచి నాయన, నాయన పెంట కుప్ప మీద నుంచి దరిద్రుల్ని లేవనెత్తుతానని చెప్పారు. దేవాస్తోత్రం, నాయన మీ ఆశీర్వాదము దాయిచ్చేయండి, మీ దీవెన దాయిచ్చేయండి. మిమ్మల్ని ఎరిగిన వాళ్ళు ఆశీర్వదించబడాలి, మేము ఆశీర్వదించబడి సువార్త ప్రకటించాలి, మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ నామానికి మహిమకరంగా జీవించాలి. దేవా, అలా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.